హలో గాయస్ వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్ సో ఈ వీడియోలో వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ గురించి అయితే డిస్కస్ చేద్దాం టీఎస్పీఎస్సి గ్రూప్ టూ సో గ్రూప్ టూ అనేది మీకు ఆల్రెడీ తెలుసు వచ్చింది సో దీనికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి మొత్తం కూడా నోటిఫై చేశారు కదా సో గ్రూప్ టూ అనేది గ్రూప్ వన్ తర్వాత స్టేట్ గవర్నమెంట్లో వచ్చేసి చాలా మంచి జాబ్స్ మంచి సర్వీసెస్ ఇవి గ్రూప్ టూ ఇందులో మీకు తెలుసు కదా మంచి మంచి సర్వీసెస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి చాలా పీస్ఫుల్ జాబ్ చాలా బాగుంటుంది ఈ జాబు మీకు సర్వీస్ కూడా చేయడానికి కానీ మొత్తం కూడా గవర్నమెంట్లో పాటుగా ఈ గ్రూప్ టూ సాధించడానికి సో ఎటువంటి స్ట్రాటజీ అవసరము సో స్ట్రాటజీ కావచ్చు తర్వాత బుక్ లిస్టు సో బుక్ లిస్ట్ అనేది ఎలా తీసుకోవాలి తర్వాత వచ్చేసి దీనికి నోట్ మేకింగ్ ఏమైనా చేసుకోవాలా ఇవన్నీ వీటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం గ్రూప్ టూ అనేది ఫస్ట్ అటెంప్ట్లో మీరు బిగినట్స్ ఉంటారు కదా ఎవరైనా ఫస్ట్ టైం కాంప్యూటర్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు కదా మీరు గ్రూప్ టూ అనేది ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేయడానికి ఎటువంటి ఎఫర్ట్ పెట్టాలి ఎటువంటి విషయాలు అవసరమో ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ అని చెప్పేసి ఉంది శివన్ కాన్సెప్ట్ యాప్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి చూడండి వీడియో డిస్క్రిప్షన్లో అక్కడి నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో మన యాప్లో మీకు కోర్సెస్ కావచ్చు టెస్ట్ సిరీస్ అన్నీ ఉన్నాయి గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేశాము తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అది కూడా చూడండి ఫస్ట్ ఫైవ్ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది సో ఫస్ట్ ఫైవ్ డేస్ మాత్రం ఆఫర్ ఉంటుంది తర్వాత ప్రైస్ అనేది అప్ అనమాట సో ప్రైస్ అనేది ఒరిజినల్ ప్రైస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బై చేసి పెట్టుకోండి టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు బై చేసుకోండి తర్వాత మీరు ఎప్పుడైతే రాసుకోవచ్చు టేషనరీస్ అనేది సో మీకు అక్కడ ఉంటుందన్నమాట ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు కూడా వ్యాలిడిటీ ఉంది మీరు తర్వాత రాసుకోండి మీకు ఎప్పుడైనా కూడా ఇప్పుడైతే ఖచ్చితంగా మీరైతే బై చేసి పెట్టుకుంటారు ఆఫర్లో మీకు యూజ్ అవుతుంది సో ఇప్పుడు చూద్దాం దీనికి సంబంధించి దీంతో పాటు కోర్సెస్ కూడా ఉన్నాయి సిరీస్ కాకుండా దాంట్లో కోర్సెస్ కూడా ఉన్నాయి ప్రతి సబ్జెక్ట్లో ఫస్ట్ క్లాస్ ఫ్రీగా ఉంటుంది మీకు సో చూసి మీకు నచ్చితే జాయిన్ అవ్వండి సో గ్రూప్ టూ ఎగ్జామ్ సో గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది సపరేట్ డిఫరెంట్ లెవెల్ ఎగ్జామ్ అనమాట ఎలా అంటే ఇది కంప్లీట్గా మీకు ఆబ్జెక్టివ్ మెథడ్లో ఉంటుంది సో ఆబ్జెక్టివ్ అనమాట దీంట్లో ఎటువంటి డిస్క్రిప్టివ్ రాయాల్సిన అవసరం లేదు ఈ ఆబ్జెక్టివ్ అంటే మనకి ఏబీసీడీ ఉంటాయి కదా డైరెక్ట్ ఏబీసీడీ ఆన్సర్స్ అనేవి నాలుగు ఉంటాయి అనమాట ఇక్కడ సో ఇట్లా మీరు ఆప్షన్ అనేది ఎంచుకోవాలి ఇది మామూలుగా కొందరు యూపీఎస్సీ చదువు యూపీఎస్సీ చదువుతూ ప్లస్ గ్రూప్ వన్ కూడా చదువుతూ ఉంటారు సో ఇలా పాజిబుల్ అవుతుంది కానీ గ్రూప్ టూ అలా కాదు గ్రూప్ టూ అనేది సపరేట్ లెవెల్ ఎగ్జామ్ అనమాట దీనికి ఓన్లీ దీనికోసం ఎఫర్ట్ పెట్టాలి కాబట్టి స్ట్రాటజీ మాట్లాడుకుందాం స్ట్రాటజీ అనేది ఏంటంటే మినిమం దీనికి ఒక సిక్స్ మంత్స్ అయితే టైం అవసరం అనమాట సో సిక్స్ మంత్స్ స్ట్రాటజీతో పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుద్ది సిక్స్ మంత్స్ కానీ మీరు ఫుల్గా సబ్జెక్ట్స్ అన్ని కానీ మంచి ఎఫోర్డ్ పెట్టారంటే ఖచ్చితంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేది క్లియర్ చేయొచ్చు కానీ టైం తక్కువ ఉందనుకుంటే మీకు ఇటువంటి టైంలో ఒక మెథడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట అంటే మీకు స్క్రాప్ అనేది డిలీట్ చేసుకోవాలి సబ్జెక్టుల నుంచి స్క్రాప్ డిలీట్ చేసుకొని అవసరమైన వరకు చదవాలన్నమాట సో ఇటువంటి టైంలో మన యాప్లో కొన్ని కోర్సెస్ ఉన్నాయి మీరు చూడండి యాప్లో కోర్సెస్ ఉంటాయి సో ఇండియన్ జాగ్రఫీ కావచ్చు ఓల్డ్ జాగ్రఫీ సో తర్వాత ఎన్విరాన్మెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఇండియన్ ఎకానమీ కావచ్చు ఇండియన్ పాలిటీ కావచ్చు ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి ఇందులో నేనేం చేస్తానంటే స్క్రాప్ మొత్తం తీసేసాను ఎటువంటి స్క్రాప్ అనేది లేకుండా మీకు అవసరమైన వరకు ఉంటుంది అనమాట మ్యాట్ అనేది అవసరమైనంత వరకు ఉంటుంది కాబట్టి మీకు యూజ్ అవుతుంది సిక్స్ మంత్స్ కాకుండా కూడా మీకు తక్కువ టైంలో సో లెస్ టైంలో సో లెస్ టైంలో మీరు క్లియర్ చేయడానికి దీనికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట మీరు ఫస్ట్ బిగినర్స్ అయినా కూడా చాలా వరకు కూడా హెల్ప్ అవుతుంది ఇది ఒకటి సో తర్వాత మీరు గ్రూప్ టూ గురించి ఎక్కువ ఆలోచించి స్టార్ట్ చేత వచ్చేసి బుక్ లిస్ట్ అనమాట సో బుక్ లిస్ట్ అనేది సో ఎటువంటి బుక్స్ తీసుకోవాలని సో బుక్స్ అనేది తీసుకొని చదవచ్చు నేను బుక్ లిస్ట్ గురించి ఒక వీడియో చేస్తాను కంప్లీట్గా మీకు తెలుగు మీడియం వాళ్ళకి సో తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒక సపరేటు వీడియో క్లాస్ అయితే చేస్తాను బుక్ లిస్ట్ గురించి అది పక్కన పెట్టేస్తే బుక్స్ చదవడానికి కూడా టైం తక్కువ ఉందనమాట చాలా తక్కువ టైం ఉంది చాలా మంది కూడా సో మీరు చూడండి మీకు నచ్చింది కనుక కోర్సెస్ ఉంటే తీసుకోండి తక్కువ టైంలో అనమాట అంటే లైక్ క్రాష్ కోర్స్లో ఉండాలి ఇప్పుడు మన కోర్సెస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ జాగ్రఫీ ఉంది సో ఇండియన్ జాగ్రఫీ అనేది మన దాంట్లో వచ్చేసి ట్వంటీ క్లాసెస్ ఉంటాయి అనమాట సో ట్వంటీ క్లాసెస్ మొత్తం కలిగి కూడా ట్వల్ ట్వల్వ్ అవర్స్ ఉంటుంది సో ట్వల్వల్వ్ అవర్స్ కోర్స్ అనమాట మీరు ఈ దీంట్లో జాయిన్ అయ్యి అనుకోండి ట్వెల్వ్ అవర్స్లో మీకు భారత భూగోళ శాస్త్రం మొత్తం కూడా వచ్చేస్తుంది మొత్తం కూడా ట్వెల్వ్ అవర్స్లో ప్రతి ఒక్క పాయింట్ కూడా ఈ కోర్సులు కూడా మనం ఎలా ఉంటాయంటే అన్ని ఎగ్జామ్స్కి అనమాట మీరు గ్రూప్ వన్ కావచ్చు టూ కావచ్చు త్రీ కావచ్చు ఫోర్ కావచ్చు ఇంకా పోలీస్ ఎగ్జామ్స్ యూపీఎస్సి అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా కాన్సెప్ట్స్ ఉన్నాయి ఫ్యాక్ట్స్ ఉన్నాయి అంటే డీప్ తో ఉన్నాయి ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి అనమాట కాబట్టి మీకు అన్ని విధాలు వెళ్ళిపోతుంది ఎస్పెషల్లీ తెలంగాణ టీఎస్పీఎస్సీలో స్టేట్మెంట్ టైఫ్ ఆఫ్ కోచెన్స్ ఎక్కువ అడుగుతున్నారు కదా ఈ స్టేట్మెంట్ అయిపోయిన్స్కి మన కోర్సెస్ అయితే వండర్ఫుల్గా ఉంటాయి ఎందుకంటే నేను స్టేట్మెంట్స్ కావచ్చు ఇంకా మా క్వశ్చన్స్ అనేది డిఫికల్టీ లెవెల్ పెంచే కొద్దీ అప్డేట్ చేస్తూ వచ్చాను కోర్సులన్నీ కూడా కాబట్టి మీరు ఈ స్టేట్మెంట్ టైఫ్ కాదు ఎటువంటి టఫ్ క్వశ్చన్ సరిగ్గా కూడా మీరు క్లియర్ చేసే విధంగా అక్కడ మ్యాటర్ అనేది ఇచ్చి అనమాట కంటెంట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన కోర్సుల్లో ఎటువంటి స్క్రాప్ మీరు బుక్స్ నుంచి ఇప్పుడు బుక్స్ అనుకోండి బుక్స్లో మీకు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది మ్యాటర్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఒక థర్టీ పర్సెంట్ మీరు రిమూవ్ చేసుకోండి అది అర్థం కావడానికి ఇది ఉంటుంది కానీ నేనేం చేస్తానంటే మన కోర్సులో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ మ్యాటర్ అనేది ఈ సెవెంటీ మ్యాటర్ నుంచి తీసుకొని మీకు నీట్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అంటే క్రాష్ కోర్స్ లాగే కానీ బెటర్దే అనమాట క్రాష్ కోర్స్ లాగే కానీ దానికంటే చాలా బెస్ట్గా ఉంటుంది ఈ విధంగా మన యాప్లో ఉంది ప్రతి ఒక్కరు ఇప్పుడు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లోకి అయితే వెళ్తే మీకు అర్థమవుందనమాట మీరు ఫస్ట్ క్లాస్ ఫ్రీగా ఉంటాయి అన్నీ కూడా ఫస్ట్ క్లాస్ అనేది ఫ్రీగా ఉంటుంది మీరు చూడండి మీకు కంటెంట్ నచ్చితేనే జాయిన్ అవ్వండి తర్వాత ఇది ఒకటి అనమాట ఇంకొకటి నోట్ మేకింగ్ గురించి ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు సో నోట్ మేకింగ్ గ్రూప్ టూకి నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలని చెప్పేసి సో నోట్ మేకింగ్ అనేది చేసుకోవచ్చు కాకపోతే ఈ నోట్ మేకింగ్ అనేది వన్ బై టెన్త్ ఉండాలన్నమాట సో వన్ బై టెన్త్ అని ఉండాలి అంటే పది పేజీల్లో మ్యాటర్ని మీరు ఒక పేజ్లోకే కంప్రెస్ చేసి పెట్టుకోవాలి సో ఏ ఫోర్ షీట్ ఉంది ఏ ఫోర్ షీట్లు బాగుంటాయి సో ఇట్లా త్రీ ఇది రాసుకొని మీరు ఎట్లా చిన్న చిన్న నోట్స్ అనేది రాసుకోవాలి ఇలా రాసుకుంటే నోట్స్ లాగా ఉంటుందన్నమాట అంతే తప్ప మీరు టెన్ పేజెస్ని మళ్ళీ ఫైవ్ పేజెస్ అంటే మినీ బుక్ అయిపోద్ది సో మినీ బుక్ అవ్వడం వల్ల మీకు క టైం కూడా సరిపోదు కాబట్టి ఇట్లా ఫాలో అవ్వద్దు ఖచ్చితంగా నోట్ మేకింగ్ నోట్ మేకింగ్ అనేది కొందరు చేస్తారు కొందరు చేస్తారు కొందరు చేయరు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బుక్స్ వాటిలో ఆన్లైన్ చేసి పెట్టుకోసం పెట్టేసుకుంటారు నీట్గా రాసేసుకుంటారు అనమాట కొందరు ఇప్పుడు మన ఉంది అనుకోండి కోర్సులో ఉన్న మ్యాటర్ మొత్తం కూడా పేఎస్లో రాసేసుకుంటారు సో పేఎస్లో రాసేసుకుని ఒకేసారి ఇవే చదివేస్తారనమాట ఇంక మళ్ళీ నోట్ మేకింగ్ సపరేట్గా అవసరం లేదు బుక్స్ అవసరం లేదు ఇట్లా చదివేసుకుంటారు ఈ విధంగా కూడా ఉంటాయి అన్నమాట సో ఇది ఒకటి సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ గురించి చూద్దాం సో కరెంట్ అఫైర్స్ సో కరెంట్ అఫేర్సు కరెంట్ అఫైర్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ క్రూషిల్ ప్లే చేస్తాయి ఎగ్జామినేషన్లో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మామూలుగా హిందూ పేపరు ఇట్లా మనకి ఈనాడు ఈ పేపర్స్ నుంచి రాసుకుంటూ ఉండాలి చాలా డిఫికల్ట్గా ఉంటుంది సో ఇందుకోసం మన యాప్లో కోర్సు ఉందన్నమాట కరెంట్ అఫైర్స్ మంత్లీ సమ్మరీస్ ఉంటాయి సో మంత్లీ సమ్మరీసు సో మంత్లీ సమ్మరీ ఇది నేను వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బోత్ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికి ఈజీ అవుతుంది ఇంగ్లీషు తెలుగు మీడియం వాళ్ళకి ఇందులో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ సమ్మరీ మొత్తం కూడా చేస్తారు అంటే ఒక వన్త్కు సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా న్యూస్ పేపర్ నుంచి మీకు ఎలాంటి అవసరం లేదు అవన్నీ కూడా తొలగించింది చేస్తాను మీకు అవసరం అన్ని కూడా తొలగించేసి ఎంతవరకు అవసరమో అంతవరకే అనమాట ఇక్కడ మ్యాటర్ మొత్తం కూడా ఉండి ఇస్తాను ఇప్పుడు ఈ కరెంట్ అఫేర్స్ కదా సో గ్రూప్ టూ సిరీస్ అనమాట సో గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇస్తున్నాము కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇస్తున్నాము తర్వాత దీంతో పాటు ఒక సెవెంటీ ఫైవ్ టాపిక్స్ పీడిఎఫ్ కూడా ఇస్తున్నాం ఇవి చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ప్లస్ స్టాటిక్ ఉంటాయి ఇందులో అంటే స్టాటిక్ పార్ట్స్ ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి కదా కొన్ని క్వశ్చన్స్ గ్రాస్ ల్యాండ్స్ ఇట్లాంటి రిపీట్ అవుతూ ఉంటాయి కదా సో లేక్స్ ఇట్లాంటివి అన్ని సభ్యుల నుంచి ఒక ట్వంటీ ఫైవ్ టాపిక్స్ తీసుకుంటాము తర్వాత ఒక ఫిఫ్టీ టాపిక్స్ కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తాం ఎవరికి ఇది ఇది ఫ్రీగా ఎవరికి ఇస్తామంటే టెస్ట్ సిరీస్ జాయిన్ అయిన వాళ్ళకి గ్రూప్ టు టెస్ట్ సిరీస్ జాయిన్ అయిన వాళ్ళకి కరెంట్ ఈవెంట్స్ ఇది ఇస్తాము తర్వాత ఒక త్రీ క్లాసెస్ అట్లా స్టేట్మెంట్ వచ్చేసి ఎలా రాయాలి ఎలా డిలీషన్ మెథడ్స్ ఎలా ఉంటాయి నెక్స్ట్ టెక్నిక్స్ ఏముంటాయి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఎటువంటి స్ట్రాటజీ కావాలి కామన్ సెన్స్ యూజ్ చేసి గెస్సింగ్ అని ఎలా చేయాలి అంటే క్వశ్చన్స్ మనకు తెలియకుండా కూడా గెస్సింగ్ ద్వారా కరెక్ట్ ఎలా పెట్టాలి ఇటువంటి వీడియోస్ కూడా ఈ వీడియోలో ఇస్తా అనమాట కంప్లీట్గా ఈ కోర్సుల్లో ఉంటాయి సో మీరు అందరూ ఇంకా మీరు చూసుకుంటే మన దాంట్లో కొన్ని ఫ్రీ స్టడీ మెటీరియల్ సో స్టడీ మెటీరియల్ ఉంటుంది ఫ్రీ స్టడీ మెటీరియల్ మన యాప్లో సో ఫ్రీ స్టడీ మెటీరియల్ వచ్చేసి కొన్ని పడిఎఫ్లు పెడుతూ ఉంటాను అంటే కరెంట్ ఈవెంట్స్ నింబడి టాపిక్స్ ఉంటాయి కదా కొన్ని నేను యూట్యూబ్లో చెప్తూ ఉంటాను ఇవాళ చెప్పాను కదా ఒకటి రెడ్ సెండర్స్ అని చెప్పేసి ఒక వీడియో చెప్పాను ఎరచంద్రం గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట అది ఫైవ్ స్టార్ మనకి త్రీ స్టార్ కరెంట్ అఫైర్స్ అనమాట అంటే ఎక్కువగా కరెంట్ ఈవెంట్స్లో రిపీట్ అవుతూ ఉంది సో రిపీట్ అవుతుంది కాబట్టి ఇది ఎక్కువగా అడిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ ఇంకొక వీడియో గురించి చెప్తాను ఒకవేళ నాకు వీడియోస్ చేసే టైం లేనప్పుడు ఖచ్చితంగా పీడిఎఫ్ చేస్తాను ఈ పడిఎఫ్ ఎక్కడ పెడతాను అంటే ఫ్రీ స్టడీ మెటీరలు మన యాప్లో పెడతాను అనమాట సో కాబట్టి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయితే మీకు చాలా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి తర్వాత ఫ్రీ టెస్ట్ ఉంటుంది మన యాప్లోనే ఫ్రీ టెస్ట్ అని కొన్ని ఉంటాయి అన్నమాట ఈ ఫ్రీ టెస్ట్లోకి వెళ్తే మీకు ప్రతి మంత్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు ఉంటాయి సో మంత్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్రీ అనమాట అందరికీ కూడా ఫ్రీగా అంటే మీరు కరెంట్ అఫైర్స్ చదివి అక్కడ టెస్ట్ చేసుకోవచ్చు మీ నాలెడ్జ్ని మనం చదివిన మంత్లీ కరెంట్ అఫైర్స్ ఎంతవరకు ఉంది సో ఇప్పుడు అక్టోబరు సెప్టెంబర్ ఇవి ఉన్నాయి కదా సో చదివేసి మీరు ఎంతవరకు కరెక్ట్గా ఉందో చూసుకోవచ్చు ఈ విధంగా కూడా కరెంట్ ఈవెంట్స్ అనే ఉంటాయి సో కాబట్టి మన యాప్లో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము తర్వాత ఇంకోటి ఏంటంటే సబ్జెక్ట్స్ అనమాట సో కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా సబ్జెక్ట్స్కి సంబంధించిన కోర్సెస్ అయితే చాలా బెస్ట్ కంటెంట్ ఉంది సో బెస్ట్ కంటెంట్ ఉందా చెప్పాను కదా ప్రతి కంటెంట్ దగ్గర టాపిక్ దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్ నుంచి ఈ విధంగా అడిగేదానికి ఆస్కారం ఉంది క్వశ్చన్స్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకే మన సబ్జెక్ట్స్ కావచ్చు కోర్సెస్ అన్ని కూడా చాలా యూనిక్గా ఉంటాయి కంపేర్ టు మనకి రిమైనింగ్ వాటితో పోల్చుకుంటే ఎందుకు ఈ బాగా ఎక్కువ ఎన్రోల్ అవుతున్నారు స్టూడెంట్స్ ఎక్కువ కొంటున్నారు అంటే ఫస్ట్ కంటెంట్ అనమాట మీకు ఎంతవరకు అవసరం అంతవరకు ఉంటుంది స్క్రాప్ ఉంటుంది టూ అవర్స్ త్రీ అవర్స్ క్లాసెస్ చెప్పి టైం అనేది వేస్ట్ ఉండదు సో మీకు చెప్పాను కదా ఇండియన్ జియోగ్రఫీ మొత్తం కూడా అవర్స్ అవర్స్లోనే కంప్లీట్ చేస్తాము ఏన్షియంట్ మొత్తం కూడా మీకు ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్లో కంప్లీట్ అయిపోద్ది మిడివల్ ఇండియా మొత్తం వచ్చి ఆల్మోస్ట్ మీకు ఫైవ్ అవర్స్లో కంప్లీట్ చేస్తాను అంటే మీకు అంతవరకు అవసరమో మీకు నోట్ మేకింగ్ అనేది అవసరం లేదు ఇంకా నేను చెప్పింది కరెక్ట్గా రాసుకుంటే అదే నోట్ మేకింగ్ ఎలాంటి నోట్ మేకింగ్ అనేది అవసరం లేదు ఇది ఒకటి నెక్స్ట్ నేను ఎంసీక్యూస్ ఎంసీక్యూస్ ఉంటాయి కదా ఈ ఎంసీ టాపిక్స్ నుంచి ఎలా అడుగుతారు కూడా ఆ కోర్సెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇనుక్తింగ్ అనమాట ఇది ఎక్కడ చెప్పరు మీకు ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఈ టాపిక్ నుంచి ఈ విధంగా అడిగేదానికి ఆస్కారం ఉంది ఎట్లా అడుగుతారు అని చెప్పేసి క్వశ్చన్స్ వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అందువల్ల చాలా ఇనుక్గా ఉంటాయి మన సబ్జెక్ట్స్ అన్నీ కూడా సో మీరు ఎలాంటి గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా క్లియర్ చేయాలంటే ఒక స్ట్రాటజీ ఉండాలి స్ట్రాటజీ ఉండాలి బుక్ లిస్ట్గా కరెక్ట్గా ఉండాలి మీరు చదివే విధానం కావచ్చు అన్నీ కూడా నీట్గా ఉండాలి సో మీరు చదివే ప్రిపరేషన్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది స్టడీ అనేది ఒక టెస్ట్ సిరీస్ మాత్రమే టెస్టరీస్ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి టెస్ట్ సిరీస్ అనేది చాలా క్రూషియల్ ప్లే చేస్తుంది మీరు ఎంత చదివినా కూడా ట్రైనింగ్ చూడండి ఎంత ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్ పెడతారు కాబట్టి మీరు టెస్ట్ సిరీస్ అనేది రాస్తేనే మీకు అలా అర్థమవుద్ది అనమాట ఫైనల్ ఎగ్జామ్లో వెళ్ళినప్పుడు ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి ప్రిలిమ్స్ ఉండదు డైరెక్ట్గా మెయిన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఒకేసారి ఎగ్జామ్ రాసి ఖచ్చితంగా సర్వీస్ వస్తుంది మీకు ఇంటర్వ్యూ కూడా ఉండదు సో ఇంటర్వ్యూస్ కూడా లేవని చెప్పారు కాబట్టి సో గ్రూప్ టూకి గ్రూప్ వన్కే ఉంటుంది సో గ్రూప్ టూ లేదు కాబట్టి డైరెక్ట్గా మీకు సర్వీస్ వస్తుంది అన్నమాట ఎగ్జామ్ రాయగానే కాబట్టి కొంచెం ఎఫర్ట్ పెట్టారంటే జాబ్ అనేది ఖచ్చితంగా మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయాలన్నమాట సో ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయాలని చెప్పాను కదా మీకు మంచి కోర్సెస్ ఉండాలి కోర్సెస్ ఉండాలి టెస్ట్ సిరీస్ ఉండాలి గైడెన్స్ ఉండాలి సో ఈ మూడు కూడా మన యాప్లో లభిస్తాయి అన్నమాట మన యాప్లో కోర్సెస్ ఉన్నాయి టెస్ట్ సిరీస్ ఉంది టెస్ట్ సిరీస్తో పాటు మీకు అందులోనే గైడెన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కరెంట్ ఈవెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఇవన్నీ ఒకే చోటు ఉన్నాయన్నమాట శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కాబట్టి చూడండి ఫుల్ ఎఫోర్ట్ పెడితే మీకు ఇది బాగా అర్థం అన్నమాట ఇది వచ్చేసి ఒక చిన్న అనౌన్స్మెంట్ కోసం చేసుకుంటే వీడియో నేను శివన్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్